Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. నిన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పని నాటకాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వం మీ ఇద్దరి జాయింట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి పేరుతో ఉన్నటువంటి గ్రామాల్లో అడ్డగోలుగా దౌర్జన్యంగా పోలీసులతో పొలాల్లో దౌర్జన్యంగా రోడ్లు అంటే కనీసం కాంపెన్సేషన్ పే చేయకుండా నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పొలాల్లో రోడ్లు వేసినప్పుడు గుణపం అక్కర్లా కనీసం గుండు సూది కూడా గుచ్చుకోలేదా? పొలాలు తగలబెట్టారు, పచ్చని పొలాల్ని అగ్నికి ఆహుతూ చేశారు. అప్పుడేం గుచ్చుకోలేదా మనకి? పవన్ కళ్యాణ్ గారు ఇదే ఇక్కడ మెట్లు కొడితేనో అది రోడ్డు ఆక్రమణలో ఉన్న మెట్లు కొట్టి అక్కడ తాతల తండ్రుల నుంచి వంశపారంపర్యంగా లేదా రెక్కల ముక్కలు చేసి చెమటొడ్చి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నటువంటి రైతుల యొక్క పొలాలు దౌర్జన్యంగా రోడ్లు వేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి అప్పుడేం గుచ్చుకోవాలా? పొలాలు తగలబెడితే ఏం గుచ్చుకోవాలా? పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి పొలాలు మాకు అప్పచెప్పపోతే లాఠీలు పెట్టి కుళ్ళబొడిస్తే అప్పుడేమి గుణపం కాదు, దబ్బలం కాదు, గుండు సూది గుచ్చుకోకపోగా ఈ ఊపిడి కూడా లేదు. ఓ ఊగిపోతాం కదా, మరి అప్పుడు ఎందుకు ఊగలేదు? మొత్తం అసలు ప్రసాదం పాడు, రామారు పాడు, మరి అవన్నీ కూడా మరి అన్ని గుణపాలు దిగలేదా? లేకపోతే తోలు మందంగా ఉందా అప్పుడు? ఇప్పుడు తోలు పలసనైందా అధికారం పోగానే? ఎన్నెన్ని చోట్ల ఎక్కడెక్కడ నీ ప్రభుత్వం ఉండగా, మీ జాయింట్ ప్రభుత్వం ఉండగా, నువ్వు ఓటేయమని ప్రజల్ని మోసం చేసి ఓటేయించుకున్నటువంటి ప్రభుత్వం ఉండగా ఎన్ని కూల్చివేతలు జరిగినాయి, ఎన్ని గుళ్ళు మసీదులు పడగొట్టారు, అప్పుడేం గుచ్చుకోలా? ఇప్పుడే గుచ్చుకున్నాయి. మెట్లు అరుగులు తీస్తే గుచ్చుకుపోయినాయి. అన్నాడే నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు, ప్రజల గుండెల్లో స్థానం ఉంటే చాలంట. అదేమో మైకులో చెప్తాడు, లోపలేమో చంద్రబాబు కాళ్ళ దగ్గర చోటు ఉంటే చాలు నాకని చెప్పి తృప్తి పడుతుంటాడు. నిన్ను అభిమానించేవాళ్ళు చాలామంది ఏడు పదే కదా, ఏమో మనకేమో పెచ్చక్కి ఈయన్ని గుండెల్లో పెట్టుకున్నాం, ఇతనెళ్ళేండ్రా బాబు అతను కాళ్ళ కాడ కూర్చుంటాడని ఏడుపు కదా. ఆ బాధ అది ముందు, అది ఆ బాధ తీర్చు ముందు. అధికారం అంటే అహంకారం కాదని సజ్జల తెలుసుకోవాలి. బొట్టుకోసి పేరెట్టావు సజ్జల. సజ్జల గారిని వాళ్ళ అమ్మగారికి అన్నప్పుడు వెళ్ళి నువ్వే బొట్టుకోసి పేరెట్టావా? అందరికీ చెప్తావు శుద్ధులు, సంస్కారం లేదు, ఆడికి లేదు, ఈడికి లేదని. అంటే నువ్వు ఏది మాట్లాడితే మీరు అది సంస్కారం, మీరు ఏది చెప్తే అదే. రెండు వేల 2019లో అత్యధిక మెజార్టీతో ప్రజలు బాధ్యతలను అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 175 మంది పోటీ చేస్తే 151 మంది ఎమ్మెల్యేల ప్రజలు గెలిపిస్తే ఆ 151 మంది అంటే తనతో కలిపి కూర్చోబెట్టి అందరికీ చెప్పింది ఒకటే, ఎమ్మెల్యేలారా ప్రజలు మనకి బాధ్యత అప్పచెప్పింది, అధికారం అనుకోబాకండి, ఇది అధికారం కాదు, సేవాభావం మాత్రమే మీలో ఉండాలి, సేవా దృక్పథం ఉండాలి, అధికారం కాదు సేవ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు మనకి ఇచ్చిందని చెప్పనే ఆయన ఓనమాలు అప్పుడే చెప్పాడు 2019లో. కనీసం ఆ పార్టీ జ్ఞానం మనకు లేకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? 2024 ఎన్నికలు కీలక ఎన్నికలు అంట, ఎప్పటికప్పుడు కీలకమే. 2009 కీలకం, 2014 కీలకం, 2019 కీలకం, 2024 కీలకం, 2029 కీలకం. ఏ రోటికాడ ఆ పాట పాడటం అలవాటుపోయి ఎన్నికలు ఎన్నికలకి స్లోగన్ ఏదో ఇదే స్లోగన్. జగన్ గెలవనేమో జగన్ గెలవనేమో నువ్వెవరో గెలిపిస్తాకి గెలవనేమో పోతాకి. ప్రజల గుండెల్లో ఎవరికి స్థానం ఉంటే జగన్ స్థానం ఉంటే జగన్కి ఇస్తారు. రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల మనసులు చూరుకున్నాడు. ఈ 3.5 సంవత్సరాల్లో తన సేవా తత్పరతతో ప్రజలకి చేరువై తన పరిపాలనతో ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి, మరీ ప్రత్యేకించి పేద మధ్యతరగతి వర్గాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పదిలిపరుచుకుని మొక్కవోని ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ప్రజల్ని దేవుణ్ణి నమ్ముకుని ముందుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అంటాడు 2014 నుంచి వివిధ సందర్భాల్లో చాలాసార్లు 3-4 సార్లు మోడీ గారిని కలిశానంటాడు. మోడీ గారిని కలిసి బయటకు వచ్చి ఏం చెప్తా, ఓటర్లోకి వచ్చి 2014 తర్వాత 8 ఏళ్ళు అయింది నేను మోడీని కలిసి, ఇంతవరకు ఎప్పుడూ కలవలేదు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పవనా రా విశాఖపట్నం రా మోడీ గారు పిలుస్తానని పిలిచాడు, అందుకు వచ్చానని చెప్పారు. ఏది నిజం? విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చాక చెప్పింది నిజమా? ఇది నిజమా? ఇక భగవంతుడికి తెలియాలి. ఇక అసలు ఇన్ని నోరు తెరిస్తే అసత్యాలు మాట్లాడే వ్యక్తిని ఏ గురించి ఏం మాట్లాడతాం? అంటే పెదానితో నేనేం మాట్లాడాలో సద్దలకు కావాలంటే దా పక్కకు రా చెవులో చెప్తా అంట. మాకెదికే నువ్వు అతను ఏం మాట్లాడుకుంటే ప్రధానమంత్రి డొల్లాడండి, వాటేసుకోండి, తన్నుకోండి, తిట్టుకోండి, ఎవరికేం అవసరం? భారతీయ జనతా పార్టీని మోడీని కాళ్ళు పట్టుకునేదేవే, దూరం పారిపోయి చంద్రబాబులో సంకల ఎక్కి మోడీ మొహం మీద ఉమ్మేసేది, మోడీని తిట్టేది నువ్వే. మేము ఎప్పుడు మర్యాదగానే ఉన్నాం మోడీ గారితో. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మోడీ గారు అంటే మర్యాదగా ఉన్నాడు, అదే మర్యాద పాటిస్తాడు. పోరాటం భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాబట్టి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి స్నేహితుడు కాబట్టి ఆ మర్యాదే ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో పోరాటమే. సద్దల గారికి ఎందుకు కానీ చంద్రబాబుకి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు రమ్మని చెప్పి చెవులో చెప్పి ఏం చెప్తావు? మోడీ ఏం మాట్లాడాడో మాకెందుకు, టెన్షన్తో చచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు, మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని అతను చెప్పి వెళ్ళి. మేము ఎప్పుడు చెబుతున్నాం కదా, మీరు విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా రండి, జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడని చెప్పని. మాది ఎప్పుడు సింగిల్ పాలసీయే. చచ్చిపోతున్నాడు అక్కడ మామూలుగా టెన్షన్తో, వెళ్ళి పిలిచి చెవులో చెప్పు చంద్రబాబుకి నువ్వు మోడీ ఏం మాట్లాడుకున్నారో, మోడీ మీకేం చెప్పాడు. అంటే వైసీపీని దెబ్బ కొట్టాలంటే బీజేపీకి చెప్పను, చెప్పి చేయను, నేనే కొడతా. ఇదే ఇప్పటంలో కదా మనకు వచ్చింది. ఆ ఇప్పటంలో మనం ఏం వాగాం, ఏం మాట్లాడాం? భారతీయ జనతా పార్టీ మోడీ గారు నాకు దారి చూపించండి, దారి కనపట్టలేదు, కానీ చంద్రబాబు అనే టార్చర్ వేసుకెళ్దాం మనం ఈ చీకట్లో అని చెప్పేది. మాట్లాడింది ఎవరు, అడుక్కున్నది ఎవరు? బీజేపీని అడుక్కోవటం ఎందుకు? ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ నాయకుడు ఎవడైనా దాని అధ్యక్షుడు నాకు రాజకీయ పందా చూపించండి అని చెప్పి ఎవడు నన్ను అడుక్కుంటాడా? అసలు మన ప్రపంచంలో అసలు ఎన్ని మామూలుగా మ్యూజియంలో పెట్టాల్సినటువంటి పద్ధతులు మనయన్నీ ఎన్నికల కమిషన్లో అసలు మ్యూజియంలో పెట్టాల్సింది ఎవడన్నా అంటే ఇట్లాంటి విచిత్రమైన పార్టీలు కూడా పుడతాయని చెప్పని తెలియదు కదా ఎవడికి. ఎవడన్నా కొత్తగా పార్టీ బయటకు వెళ్తే అయితే రాజకీయ ప్రజాస్వామ్యం గురించి ఎవరన్నా చూడాలంటే ఎన్నికల కమిషన్లో మనం ఎన్ని మ్యూజియంలో పెడితే పోద్ది, మన మాటలు, మన వీడియోలు, మన తంతు. అధికారంలో లేని వాడి మీద నా మీద పడి ఎందుకు వైసీపీ వాళ్ళు ఏడుస్తారండి? ఎవడు ఏడ్చాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం లేపైనా ఉన్నా ఏడ్చేది ఎవరు? 2014 నుంచి 19 దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం ఉందా? 67 మంది ఎమ్మెల్యేలను ఇస్తే సిగ్గు లేకుండా నువ్వు చంద్రబాబు కలిసి 23 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుక్కుపోతే ధైర్యంగా ప్రజల్లో తిరిగినవాడు, ప్రజల్ని నమ్ముకుని మీకు గుణపాఠం చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి. అది నాయకత్వం. ఏడిచేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడిచేది ఎవరు? 2009 రాజశేఖర రెడ్డి మీద పడి ఏడిచి 2014 నుంచి ఇవాళ దాకా పడి ఏడుస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి 14 నుంచి 19 దాకా అధికారం లేదు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పడి ఏడిచావు? పవన్ కళ్యాణ్ గారు ఏడవకూడదు కదా, చంద్రబాబు మీద కదా పడి ఏడవాల్సింది. కోట్ల మందికి, మరీ ప్రత్యేకించి అగ్రవర్ణ పేదలకు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వారికి కానీ, కోట్లాది మందికి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ నోటికి వచ్చినట్టు ఎన్ని అవాకులు చవాకులు పేలినా మొక్కవోని సంకల్పంతో ఈ కోట్ల మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు ఏడుపు మనకి? ఏంటో 175 స్థానాలకి 175 మీకు వచ్చేస్తే చూస్తూ కూర్చుంటానా, నోట్లో ఏలేసుకుని అని చెప్పాను అంటారంట. నువ్వు ఏలే మనకయ్యని ఎందుకు లేకేసం, మామూలుగా నోట్లో ఏలేసుకుంటావు ఏమేసుకుంటావు మనకు. కానీ 2014లో 67 సీట్లు వచ్చినప్పుడు పోటీ చేసే ధైర్యం సత్తా నీకు లేకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయినటువంటి నువ్వు, నీకంటే కొన్ని మాసాలు చిన్నవాడైనటువంటి, 1 సంవత్సరమో మాసాలో లేదా 2 ఏళ్ళలో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి కుట్రలో కుతంత్రాలతో నిండినటువంటి ఒక వ్యక్తి మీద పోటీ చేసి 67 సీట్లు ప్రజలిస్తే ఆ రోజు నోట్లో ఏలిపెట్టి చూడలేదా? నువ్వు చూసావు కదా. జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను, ఇది శాసనం అని మనం వాగిన రోజు 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు నోట్లో ఏలెచ్చి చూశాం కదా. 67 సీట్లు వచ్చినప్పుడు ఎట్లా నోట్లో ఏలు పెట్టుకుని చూసావు, 151 సీట్లు వచ్చినప్పుడు నోట్లో ఏలు పెట్టుకుని ఎట్లా చూసావో, రేపు 175 వచ్చినప్పుడు కూడా అదే చూసే పరిస్థితి ఉండదు. కొత్త ఏమి ఉండదు, అలవాటైన వ్యవహారమే మనకి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, నా అభిమానులు కూడా గత ఎన్నికల్లో మీకు ఓటేస్తే మీరు చేసే పని ఇదా అని మాట్లాడతాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీ అభిమానులు ఒకటేం కర్మ, చిరంజీవి గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, బన్నీ గారి అభిమానులు, చరణ్ గారి అభిమానులు, ఇంకా అనేక మంది అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో గుండెల్లో పెట్టుకుంటారు. అది తెలుసుకోకుండా ఇంకా చంద్రబాబు వెనకాల తిరుగుతామంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఇన్నాళ్ళు తిరుగుతున్నందుకు ఎంతో కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, అర్థం చేసుకునే లక్షణాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. 1 లక్ష పుస్తకాలు చదివేస్తే ఉపయోగం ఏముంటుంది? ఎన్టీఆర్తో జగన్ని పోల్చుకోవద్దు, ఇది ఎవరు చెప్పుంటారు? పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నట్టున్నారు. అరే బాబు, జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ లాగా కాదు, నేను కసక్కని పొడి చేశాను, అమాయకుని చేసి ఇతను పొడవటం గెలవటం కాదు, అసలు మామూలుగా మన చిత్తకూడదంటే తట్టుకొని కూడా పారిపోవాల్సిందే తప్పితే ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు జనం పట్ల, రాజకీయం పట్ల అంత కసితో నిక్కచ్చిగా తను అనుకున్నది చేసేటువంటి మొండోడని చెప్పని చంద్రబాబు నాయుడు మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా కూడా తీసిపోని విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రజలకు కావాల్సినటువంటి విద్య వైద్యం మెరుగుపరచడంలో అసలు ఏ ముఖ్యమంత్రి పోటీ పడగలరు? ఆఖరికి మా అందరి ఆరాధ్య దైవం రాజశేఖర రెడ్డి గారితో కూడా కంటే కూడా మిన్నగా ఈయన ఇవాళ తండ్రిని మించిన తనయుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్ ఉత్తముడేం కాదు, జగన్ ఉత్తముడు అయితే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. అసలు మనకు ఊత పదం ఇది. 2019 గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, వదిలేవా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే రాజకీయాలు వదిలేస్తామని చెప్పాం, వదిలేమా? వదలలేదు కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి పరిపాలన అందించు, నేను రాజకీయాలు మానే సినిమాలు చేసుకుంటా అన్నాం, సినిమాలు చేసుకుంటున్నావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది కదా, కుర్రోడు పద్ధతిగా లైన్లోకి వచ్చేసాడు, సినిమాలు చేసుకుంటున్నాడు అని అనుకున్నారు అందరూ. మళ్ళీ అగ్రిమెంట్ రెన్యూల్ అయినట్టుంది, మళ్ళీ అగ్రిమెంట్ రాసుకుంటున్నట్టున్నారు, మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు 2024లో గెలిస్తే నేను మానేస్తానన్నాడు. పూర్వం మన చిన్నప్పుడు ఎత్తాల కొట్లో అప్పు రేపు అని రాసేవాళ్ళు, ఏ రోజు వెళ్ళినా కూడా అప్పు రేపే ఉంటుంది, మళ్ళీ రేపిస్తాడనుకుంటా వాళ్ళు ఇవ్వడనుకుంటా అని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మానేస్తాడు అనుకుంటా అంటే 2000 మానలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మంచి పరిపాలన అందిస్తూ నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాండి, నిజంగానే అనుకున్నారు. మళ్ళీ 2024లో నువ్వు గెలిస్తే రాజకీయాలు మానేస్తాయి. ఇది అప్పు రేపు లాంటి కేసు ఇది. వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మాకు అంటే ఎవరు? నాకు కాదు, మాకు. ఏ మీకు? చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కా, చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకా? ఏ మాకది? ఆయన అన్నాడుగా పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు మాకు మద్దతు ఇవ్వండి అన్నాడు. ముందు కూర్చున్న వాళ్ళని ఇప్పటం వాళ్ళని ఏ మాకు? ఆ మాకులు ఎవరెవరు? మరి అధికారం నాదే, ముఖ్యమంత్రి నేనే, మళ్ళీ డబల్ స్టేట్మెంట్లు ఏంటి? నన్ను చూసి ఓటేయద్దు, నా అందం చూసి ఓటేయద్దు, నా సినిమాలో డ్యాన్సులు చూసి ఓటేయద్దు, నేను కార్లెక్కి ఊరేగేదానికి ఓటేయద్దు, నేను 1,00,000 పుస్తకాలు చదివేదానికి ఓటేయద్దు, నా విధి విధానాలు చూసి ఓటేయమంటే అడుగుతున్నారు. మామూలుగా అయితే నిన్ను చూసి ఓటేయమంటే ఎవరిని ఓటేస్తారు. నా విధి విధానాలు చూసే అంటే అందుకే ఇలా 2019లో కూడా నీ విధి విధానాలు చూసే ఇలా 2024లో కూడా వేయరు. అట్ట కాకుండా నన్ను చూసి ఓటేయండి, ఆ సినిమాలో డైలాగ్ చెప్పానే అది బాగా నచ్చితే మీరు ఓటేయండి, ఈ సినిమాలో స్టెప్ బాగా వేసానా అది ఓటేయండి, ఈ సినిమాలో కొంచెం ఎకిలిగా బాగా యాక్ట్ చేసానా దాన్ని చూసి ఓటేయండి అంటే వేస్తారు ఎవడొకడు. అంతేకాని విధి విధానాలు చూసి పొరపాటున ప్రాణం పోయినా నీ విధి విధానాలు చూసి ఓటేయమంటే మాత్రం అసలు జెండా మోసేవాడు కూడా ఈడు పొరపాటును కూడా. వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది కదా, ఎన్ని జెండాలు పట్టుకుంటారు, ఈ జెండాలు తీసి ఈ జేబులో పెట్టి ఇంకో ఈ జేబులోంచి ఈ జెండా తీసి పైకి లేపి ఎన్ని జెండాలు కలిపి కట్టుకుంటారు. తేపకి ఎలక్షన్కి జెండాలు మారుస్తుంటే సస్తనారాలు పోయలేక ఈడేవడరా బాబు మన చంపేస్తున్నాడు అసలు, ఆ జెండా కలిపి కట్టి ఈ జెండా కలిపి మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోగానే ఆ జెండాలు పీకేసి ఇంకోటి లేపి మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చేప్పటికి మళ్ళీ ఆ జెండాలు పీకి ఇంకో జెండా లేపి పాపం పగోడికి కూడా రావకూడదు. ఆ జనసేన పార్టీ కార్యకర్తలకు ఉన్న కష్టాలు ఈ జెండాలు మార్చేకి చచ్చిపోతున్నారు పాపం. అన్ని జెండాలకు పెట్టుకోవాలి, ఇంట్లో పారేయలేరు, మళ్ళీ ఈ పార్టీతో పోయింది కదా అని పారేయలేరు, ఏమో మళ్ళీ ఎప్పుడు లేపుతాడో కలిపి అని చెప్పి మళ్ళీ అట్టి పెట్టుకోవాలి కదా. చచ్చిపోతాను నిజమే. అసలు ఇది ఒంగుళ్ళు దూకుళ్ళు అంటారు, ఇడుదోక అడుదోక అడుదోక ఇడిదిగా చచ్చిపోతుంది మామూలుగా. అసలు చూడలేక చచ్చిపోతున్నారు, అతనితో పాటు జెండా మోసే వాళ్ళందరూ అర్థంతో పాటు దూకలే చచ్చిపోతున్నారు. ఇంకేమంటాడండి ఆయన? ఈసారి ఆచితూచి అడుగులేస్తూ వ్యూహాలు ఉంటాయి, మద్దతు ఇవ్వండి. నిజంగా వ్యూహాలు కూడా రంగులు మారినట్టు ఓసర వెళ్ళాక టక 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 మారిపోతూ ఉంటుంది. Chandrababu అధికారంలో ఉండి ఎన్నికలు వస్తే ఒక వ్యూహం చంద్రబాబు అధికారం లేకుండా ఖాళీ గొట్టం లాగుంటే ఒక వ్యూహం ఏం వ్యూహాలయ్యా బాబు అసలు నిజంగా అసలు నీకు దండం పెట్టాలి నీ వ్యూహాలు అసలు ఏదైనా చంద్రబాబు చుట్టూ తిరుగుతామంటే నీ వ్యూహాలన్నీ ఏంటి 2024 ఎన్నికల తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్తా వాళ్ళు పిచ్చిగా మాట్లాడాలన్న స్పెషలిస్ట్ ఎవరు రాజకీయాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలన్న స్పెషలిస్ట్ ఎవడు చెప్పండి అసలు ఆయన నవ్వుతున్నాడు చూడు కెమెరా ఆయన మరి అక్కడ తీసుకొచ్చాడు కదా మరి రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడేది ఎవరు బూతులు మాట్లాడేది ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారినెవ్వరిని మర్చిపోను నిజమే బాధ ఉంది పాపం జూన్లోనా జూలైలోనా చెప్పడంలో మీటింగ్ పెట్టాడు పాపం ఆయన మార్చిలోనండి మార్చి 12 మార్చి 14 మార్చి 14వ తారీఖున మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద మైకులు ఎట్టి ఢిల్లీ మళ్ళీ ఇక్కడ అంటే ఢిల్లీ దాకా వినపడాలి కదా అందుకని ఢిల్లీ దాకా వినపడేటి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని చెప్పాడు వాళ్ళేమో అసలు మామూలుగా అసలు ఈయన అసలు లెక్క చేయట్లా రోడ్డు మ్యాప్ ఇవ్వట్లే ఏమివ్వట్లా అవి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాను మోడీ అమిత్షానే కదా అంటే వాళ్ళకి చెప్తున్నాడు మళ్ళీ మోడీ అమిత్షాకి వాళ్ళిద్దరికి నాకు నచ్చిన మ్యాప్ రోడ్డు మ్యాప్ అడుక్కున్నా కూడా మీరు నాకు ఇవ్వట్లేదు నచ్చింది కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని వదలని చెప్తున్నాడు ఫోన్లు ముగింపు బాగానే ఉంది ఇంకోటండి ఆయన మాటకి అసలు మామూలుగా పాడిందే పాడరా అంటే అరిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు వెళ్ళలే నేను భీమరావు వాడకి వెళ్ళాను భీమరావు చాలా మామూలుగా 2014 నుంచి 2019 దాకా అసలు ఇక్కడ ఊరూరికి భీమరావు వాళ్ళు ఉన్నాయి ఎక్కడ పడుకున్నాం మనం కుంభకర్ణుడువా లేకపోతే ధృతరాష్ట్రుల వారా ఎవరు మనం ఆ 5 ఏళ్ళు ఆయన చెప్తాడు పాపం నిన్న పాపం మా వాళ్ళే తూర్పు కాపుల గురించి ఆయన మీటింగ్ పెట్టాడు అసలు మనం ఈ మధ్య దాకానేమో మామూలుగా అసలు కులాలేంటి నా కులాలు లేవు అరే ఎదవల్లారా కులాలని లేబాకని కులరహిత సమాజం కావాలి నేను 2వ క్లాసులో వెళ్ళినప్పుడు క్లాసులో ఉన్నప్పుడు ఆ క్లాసులో ఒక చిన్న సంఘటన జరిగింది బయట ఏదో వరండాలో కులాల గురించి కొట్టుకుంటున్నారు వెంటనే నాతో పాటు 1వ క్లాస్ వాడు LKG వాడు వెంటనే నాకు మనసు కలత చెంది బయటకు వచ్చి స్కూల్లోంచి బయటకు వచ్చేసేసి బయట చెట్టు కింద కూర్చుని ఆ సంవత్సరం అంతా ఆలోచించాను ఈ కులాలు లేని ఏంటి కులం లేకుండా బతకలేమమ్మా అని ఇట్లాంటి కౌర్లు బోలని చెప్పేస్తాను స్టాక్ డైలాగులు అంటే కట్టు కథలన్నీ అట మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే తూర్పు కాపులను పిలిచారు తూర్పు కాపులను పిలిచి మా వాళ్ళందరినీ ఏమంటాడు బొత్స సత్యనారాయణ గారికి మీరు ఓటు వేయటం అధికారం ఇవ్వటం కానీ మిమ్మల్ని వేసుకు వాడుకుని వదిలేస్తున్నాడు అతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర నోరు మూసి కూర్చుంటున్నాడు ఏం మాట్లాడట్లేదంటాడు చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు మేమంటే ఒక పార్టీని నమ్ముకున్నాం నేను బొత్స గారు మేమందరం కూడా ఏం చెప్తున్నాం అప్పల నరసయ్య అప్పల నాయుడు మేమంతా ఏం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాకు నాయకుడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నాం తమరెవరు మా ఓడే మీ పార్టీ ఏంటి జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు తమరే తమరు ఇల్లు ఎవరికి వంత పాడుతున్నారు ఎవరి దగ్గర చేతులు కట్టు కూర్చుంటున్నారు చంద్రబాబు దగ్గర ఏమిటి ఇదంతా ఈ పిచ్చి ప్రలాపనలు పిచ్చి మాటలు కాపులు అయిపోయారు మొన్నదాకా అసలు కులాలొద్దు అసలు కాపులకు రిజర్వేషన్లు ఏంటి ఎవడు చెప్పాడు కాపులకు రిజర్వేషన్లు అడగమని అవి ఏం చెప్పాము చంద్రబాబు కోసం అప్పుడు వచ్చి మాట్లాడేశారు కులాలొద్దు అన్నావు ఇప్పుడు కాపులు అన్నావు కులభావం లేని సమాజం చూస్తే నాకు బాధేసేస్తున్నాను అన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కులభావం లేదని చెప్పి బాధపడిపోయావు. ఇక్కడ కాపుల సంగతి అయిపోయింది. రాయలసీమ వెళ్ళి బలిజల సంగతి, బలిజల్ని సంగతి అయిపోయింది. ఇప్పుడు తూర్పు కాపులు వీళ్ళని కూడా మామూలుగా చెత్త కొట్టేసేసి బాగా కైమ కొట్టుకుని మామూలుగా వేసేసుకుంటే వీళ్ళని కూడా తీసుకెళ్ళి తోగ్గా పొట్లం కట్టి తామరాకులు కట్టి తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్పచెప్పేస్తారు. అదృష్టవశాత్తు ఎవడయా బతికిపోయాడంటే మున్నూరు కాపులు బతికిపోయారు, కాపులు అయిపోయారు, బలిజలు అయిపోయారు, మామూలుగా ఇప్పుడు తూర్పు కాపులు అయిపోతున్నారు. మున్నూరు కాపులు కూడా బలిపోయాడు. అక్కడ కేసీఆర్ ఉన్నాడు, మనోడి గజగజ కేసీఆర్ అంటే ఇక అటు వెళ్ళడానికి అసలు అట్టా. మున్నూరు కాపులు కేసీఆర్ ఫోటో కట్అవుట్ని చూసి మున్నూరు కాపులు ఇతని దెబ్బ నుంచి దెబ్బ పడకుండా బతికిపోయారు. అంటాడు ఏమిటిది 3 జిల్లాల్లో తూర్పుగా బీసీ ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వటం ఏంటి, మిగతా జిల్లాల్లో ఇవ్వపోవటం ఏంటి, ఏం డ్రామారా బాబు నాకు నీకు దండం. అసలు అసలు ఈ యాక్షన్ అసలు చచ్చిపోతున్నాం చూడలేక. కనీసం తెర మీద ఉంటే మంచి ప్యాన్ ఇండియా స్టార్ ఉన్న అయ్యోడు, అక్కడ లేదు సీను, ఇక్కడికి వచ్చి అసలు నటించేస్తున్నావు. ఏమన్నటన్నా అసలు మామూలుగా నువ్వెవరితో ఉంటున్నావు? మొన్న రూమ్లో ఎవరితో మాట్లాడుకున్నావు? ఓబీసీ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చేది? ఓబీసీ సర్టిఫికేట్ గెజిట్ ఎవరు ఇచ్చేది? గెజిట్ నోటిఫికేషన్ ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం బ్యాక్వర్డ్ క్యాస్ట్లని గుర్తించే దాంట్లో ఏ ప్రాంతంలో ఏ కులం ఓబీసీ కింద వస్తుందో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ గెజిట్ నోటిఫికేషన్లో ఆ ప్రాంతంలో ఆ కులం నోటిఫై ఉంటే మాత్రమే సంబంధిత తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఆ కులానికి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వగలరు. అంటే తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడతామా? కులాన్ని అమ్మేద్దామని చెప్పి మాట్లాడతామా? జనాలను రెచ్చగొట్టి ఇక చంద్రబాబుకి తెలియాలి అది, ఎందుకంటే అతనే చెప్పి పంపిస్తాడు కాబట్టి ఏం మాట్లాడాలో. తూర్పు కాపులకి అక్కడే తూర్పు కాపులకి ఏంటి, కుప్పు వేలంలకు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ముస్లింలందరూ కూడా బీసీ ఈ కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ పొందుతుంటే మరి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ రాదే. ఇక్కడేంటి ఆంధ్ర తెలంగాణలో రెండిట్లో రాదు కదా, ఎందుకు రాదు? కేంద్ర ప్రభుత్వం డినై చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో 1వ జిల్లాల్లో ముస్లిమ్స్కి పొరపాటున కొంతమంది ఆర్డీఓలు 2వ, 3వ ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి తాకీదు వచ్చింది, ముస్లిమ్స్కి ఓబీసీ ఇవ్వబాకండి అని ఇస్తే కనుక కలెక్టర్లు లేదా ఆర్డీఓలు సస్పెండ్ అవుతారని చెప్పాను. కనీసం మనకి జ్ఞానం ఉంటే శ్రీకాకుళం అసలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, విజయనగరం జిల్లా కలెక్టర్ని వదిలేసేయండి. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు నా దగ్గరికి వచ్చి చీకట్లో మాట్లాడతారని చెప్తున్నారు కదా కథలో, కట్టు కథలో. వాళ్ళని అడగచ్చు కదా ఓబీసీ సర్టిఫికెట్ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ కులాలకి ఇవ్వాలనేది నోటిఫై చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ తూర్పు కాపుల గురించి మేము ప్రయత్నం చేసినా మా వల్ల అవట్లా. మనం అంటకాగుతున్నాం కదా, మోడీ గారు నాకు ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా, చాలాసార్లు మేము చాలా మాట్లాడుకున్నాం, ఎవరికైనా కావాలంటే చెవులో చెప్తా అని చెప్తున్నావు కదా, మాకు చెవులో వద్దు ఇంకా దేంటోనో చెప్పద్దు. ఆ తూర్పు కాపుల మీద ఈ కళ్ళబొల్లి కపట ప్రేమ ఎందుకు? మోడీ దగ్గర కూర్చుని మోడీకి ఫోన్ చేసి మోడీ భాయ్ మా తూర్పు కాపులకి ఓబీసీ నోటిఫికేషన్ ఇచ్చేయమని చెప్పచ్చు కదా. పచ్చి మోసం, దగ, ప్రతి ఒక్కరిని మోసం చేయటమే. ఇవాళ ఇక్కడేమో కాపులకి కులభావన కావాలి, మనంతా ఒకటే అంటాడు. అక్కడికి వెళ్ళి బలిజలు మనందరం ఒకటే, కాపు తలికి తెలగా బలిజా వంటరు మనందరం ఒకటేరా. వైసీపీలో ఉన్న కాపు నా కొడుకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తున్నారు, మనకు సొంత పల్లకి కావాలి, మనలో లోపల నేను కూర్చుంటాను మీరందరూ మోయండి అని చెప్పి అందరికి ఇంజక్షన్లు కొడుతున్నావు. కనీసం మమ్మల్ని అందరినీ కాపుల్ని వాడుకుందాం అనుకుంటున్నప్పుడు నీ చేతిలో పరపతి ఉంది కదా, మోడీ గారికి ఫోన్ చేసేటువంటి సత్తా సరుకు ఉంది కదా, ఫోన్ చేసి మాట్లాడు, తూర్పు కాపులందరికీ కూడా ఓబీసీ గెజిట్ నోటిఫై చేయి, అంతేగాని దగా మాటలు ఎందుకు, బొత్స సత్యనారాయణ గారి మీద నిందలేందుకు? అరే గర్వంగా ఎవడేం చెప్తాడు? ఇవాళ బొత్స సత్యనారాయణ అనే రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు కేవలం తూర్పు కాపులకే కాదు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు అన్ని కులాలు కూడా మావాడు, మాలో పెద్దోడు అని చెప్పని గర్వంగా పెద్దోడు చూస్తుంటాడు, ఏ పార్టీలో ఉన్నాడైనా సరే. ఇది ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చంద్రబాబు కోసం, చంద్రబాబు అధికారం కోసం తూర్పు కాపుల్ని, కాపుల్ని, బలిజల్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పనికి స్వస్తి పలకమని చెప్పని, నిజంగానే మీరు క్లెయిమ్ చేయదలుచుకున్నారు, ఎంతసేపు మీ భాష పచ్చిగా మీరు మాట్లాడేది రెడ్లు కమ్మోళ్ళేనా మనకు వద్దా అధికారం అని, శంషేర్గా పోటీ చేయి 175కి, మేము జగన్ దగ్గరే ఉంటాం, కులం నీకు ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవ్వు, అంతేగాని ఎంతసేపు శాసిస్తారా, వీళ్ళేమన్నా పుట్టారా అంటే తాకటి పెడతా గుట్టేవండి నువ్వు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ. ఇప్పుడు తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు మాండి శంషేర్గా రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి శంషేర్గా దమ్ముగా గెలుస్తావు, వాడతావు, నేను 175 పోటీ చేసుకో. అది సినిమాల్లో కాదు మొగతనం చూపించేది, సినిమాల్లో డైలాగులు చెప్తావు కదా, అది కాదు రాజకీయాల్లో చూపించు నీ తెగువ, గుండె ధైర్యం అని చెప్పని వారికి హితో పలుకుతూ జై హింద్. ఏంటంటున్నాడండి? కాపు నేతలతోనే నన్ను తిట్టిస్తున్నారు అంటారు, అంతేనండి ఆయన అనేది? తిడతాం కాదండి, అరే నేను ఇప్పుడు ఒక్కటేమన్నా బూతు మాట్లాడానా? అంటే సాటి కాపు కులస్తుడిగా కాపుల్లో కొన్నాళ్ళ పాటు మంత్రి చేసిన వాడిగా, మూడోసారి ఎమ్మెల్యే చేస్తున్న వాడిగా అతనికి మేమేంటంటే అరే మనోడు ఏంటి ఇట్ట చెడిపోతున్నాడని చెప్పని అతను సరిదిద్దే ప్రయత్నం, అంతే. ఇది తప్పయ్యా, అరే మనోడు తోటోడు నువ్వు ఇట్ట తప్పుడు పనులు చేయబాకు, తప్పుడు అడుగులు వేయబాకు, సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నావు అంతే. మళ్ళీ బయట వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారు కదా వేరే కులాల వాళ్ళు, ఇప్పుడు ఈయనకంతా ఫుల్ క్యాస్ట్ ఫీలింగ్ మీద నడుపుతున్నాడు కదా రాజకీయాలని, అరే వేరే కులాలు చెప్తే ఫీల్ అవుతాడు, ఏంటి బీసీ వాళ్ళు మాకు చెప్తున్నారా, దళితులు మాకు చెప్తున్నారా అని ఫీల్ అయిపోతాడని. అట్ట కాదు, మేమే చెప్తున్నారు మనోడు కదా, ఎందుకు తప్పు చేయబాకు, ఇట్లా చంద్రబాబు సంకెక్కబాకు, అతని కోసం రాజకీయాలు చేయబాకు, కాపు కులాన్ని పొట్లం కట్టి తీసుకెళ్ళి అమ్మే పని చేయబాకు అని చెప్పని మనోడు కదా అని మేము హితవు చెప్పడానికి వస్తున్నాం అంతే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేస్తే మాకేం, మేము ఎందుకు వస్తాం? రౌడీ సేన అంటున్నారు, మేము విప్లవ వీరులు అన్నాడా, విప్లవ సేన అన్నట్టు ఎవరు అన్నారే? నా టీ తాగుతుంటే అంటున్నా మా విలేకరు, విప్లవ సేన అంటే అది రౌడీ సేన కాదంటేనే ఎవరో మనలోనే ఒక విలేకరు అంటున్నాడు కిరాయి విప్లవ సేన. విప్లవ సేనే కాదు, ముందు కిరాయి ఒకటి ఉంది, కిరాయి విప్లవ సేన. అది మైకు ముందు ఆవేశపడి హావభావాలు ప్రదర్శించినంత మాత్రాన ఏ మాటగా మాట చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదా జనసేన కార్యకర్తలు కానీ అమాయకులు, దీంట్లో అన్యాయంగా వాళ్ళని బలి చేస్తున్నాడు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, గొడవలు చేయమంటున్నాడు, తన్నండి ఆడినీళ్ళు, తనండి ఈ నీళ్ళు, తనండి, వాళ్ళని సంస్కారహీనులుగా రెచ్చగొట్టి వాళ్ళతో తప్పులు చేయించి ఎవరినో భయపెట్టాలనేటువంటి చూసేటువంటి మనిషిని ఏమంటారు? సాధారణంగా ఆడిని ఇండి తనమని చెప్తుంటే ఏమంటారండి? మీరే ఉన్నారండి మీ పిల్లల్ని స్కూల్లో అరే ఆయన తండ్రి ఈయన తండ్రి అని మీరు పంపిస్తారనుకోండి స్కూల్లో టీచర్ ఏమంటుంది ఏమంటే మీ అబ్బాయి రౌడీ అయిపోయాడు అనరా మరి రోజు అదే చెప్తున్నావు కదా గొడ్డలు ఓడిదేసి తంతాను కాలర పట్టుకుంటాను ఎగిరెగిరి తంతాను అని మైక్లో చెప్తున్నావు కదా మరి దాన్ని రౌడీజం కాక ఏమంటారు ప్రజాస్వామ్యం అంటారా అరే ప్రజాస్వామ్యం అయితే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద నుంచుని ఎన్నికల్లో ఓడించు 175కి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తుక్కు దిక్కు ఓడించి ఎవరొద్దంటారు అది ప్రజాస్వామ్యం నోటు తేట తీర్చుకుంటాకి మైకు పెట్టి బూతులు తిడితే టీవీలో రేటింగ్ ఉంటుంది కాబట్టి టీవీలన్నీ మైకు వదిలేస్తాయి కాబట్టి అని చెప్పని ఏది పడితే అది మాట్లాడితే అది రౌడీజం కాక ఏమవుద్ది చాలా డబ్బులు పంచి పెడుతున్నాడు అన్ని చోట్ల నా కష్టార్జితం అని చెప్తున్నాడు కదా పోనీ మేము ఇవ్వలేదనుకోండి ఆల్చిమయ్యామనుకో గబగబ పరిగెత్తికెళ్ళి ఇచ్చేయచ్చుగా ఆయన చెప్తున్నాడుగా లెక్క మొన్న ఎప్పుడో ఈ 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను 110 120 కోట్లో నాకు డబ్బులు నేను సంపాదించానని చెప్పాను అంటే ఆయన ఏం చెప్తున్నాడు సినిమాకి 18 కోట్లు తీసుకుంటున్నా అని చెప్తున్నాడు మీకు నవ్వు వస్తుందా సినిమాకి 18 కోట్లు తీసుకున్నా అంటే అంటే ఆ డబ్బులు ఉన్నాయి కదా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యం అయితే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చుగా వైటో బ్లాక్ ఏదో ఒకటి తీసుకెళ్ళి